హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. 2వ అధ్యాయం. నా సహోదరులారా, మహిమ సరిపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయములో మొహమాటం గలవారై ఉండుకుడి. ఎలగనగా బంగారు ఉంగరం పెట్టుకుని ప్రశస్త వస్త్రము ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుని లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రం ధరించుకున్న వాణ్ణి చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము లేక ఇక్కడ నా పాదపీఠమును దిగువ కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనస్సుల్లో భేదం పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా? నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తాను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచెదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపెదురు. మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్న వారు వీరే కదా. మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా. మెట్టుకు నీవెల్ల నీ పెరుగువాన్ని ప్రేమించుమని లేఖనులు ఉన్నట్టే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినడలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. ఎవడైనను ధర్మశాస్త్రమంతియు గైకొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నీ విషయములో అపరాధి అగును. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పిను గనుక నువ్వు వ్యభిచరించకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయములో అపరాధి వైతివి. స్వతంత్రమిచ్చు నియమము చొప్పున తీర్పు పొందువారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. కనికరం చూపనివాడు కనికరం లేని తీర్పు పొందెను, కనికరము తీర్పు మించిన అతిశయపడును. నా సహోదరులారా, క్రియలేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పి నడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరుడైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరము కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలేనిదైతే అది ఒట్టిగా ఉండి మృతమైనదగను. అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది, నా క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీ కనపరుతునని చెప్పెను. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే, దయ్యములను నమ్మి వణుకుచున్నవి. వెద్దుడా, క్రియలేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగొరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడిన కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియ మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని గ్రహించున్నావు కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతని పేరు కలిగెను. మనుషుడు విశ్వాసం మూలమే మాత్రమే కాక క్రియ మూలమును నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించి తిరిగి. అట్టువలనే రాహాబను వేసు కూడా దూతల్ని చేర్చుకుని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిను కదా. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమే, అలాగే క్రియలేని విశ్వాసము మృతమే. ఆమెన్. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక.
Thank you.